పెట్రో ధరల పెంపును నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు భారత్ బంద్ తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతుంది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అజిం లైవ్ ద్వారా అందిస్తారు. అజిం చెప్పండి, మరి తెలంగాణలో బంద్ కు పలు పార్టీలు అలాగే ప్రజా సంఘాలు మద్దతు తెలుపుతున్నాయి, మరి దీనికి సంబంధించి మీ వద్ద ఉన్న సమాచారం ఏంటి? ఏఐసీసీ పిలుపు మేరకు అటు తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, అలాగే దేశవ్యాప్తంగా కూడా పెట్రోల్ డీజిల్ ధరల పెంపుపై కాంగ్రెస్ పార్టీ నిరసనలు చేస్తుంది. ఇందులో భాగంగానే ఇటు తెలంగాణలో కూడా ఉదయం నుంచి కూడా బస్ డిపోల ముందు కావచ్చు, అలాగే జిల్లా వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ శ్రేణులు అటు తమ నిరసన వ్యక్తం చేస్తూ డీజిల్ పెట్రోల్ ధరలు తగ్గించాలని చెప్పి నిరసనలు చెప్తున్నారు. అయితే ఎక్కడికక్కడ పోలీసులు వారిని అరెస్ట్ చేసిన పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం మనం మొంజాయి మార్కెట్ దగ్గర ఉన్నాం. ఇక్కడ విక్రమ్ గౌడ్ ఆధ్వర్యంలో టీపీసీసీ అధ్యక్షుడు కొద్దిసేపటి తర్వాత ఇక్కడ ఏ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే మనతో పాటు కాంగ్రెస్ ఎన్ఎస్యుఐ ప్రెసిడెంట్ ఉన్నటువంటి వెంకట్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడవచ్చు తెలుసుకుందాం. మనం చెప్పండి, అసలు కాంగ్రెస్ హయాంలో కూడా పెట్రోల్ ధరలు పెరిగినాయి, కానీ ఇప్పుడు కాంగ్రెస్ కావాలనే ఇలాంటి నిరసన వ్యక్తం చేస్తాను బీజేపీ ఆరోపిస్తుంది, ఎలా చూస్తారు? కాంగ్రెస్ హయాంలో పెట్రోల్ ధరలు పెరిగిన అది ప్రజలకు అందుబాటులో ఉండి సంవత్సరానికి 2 సంవత్సరాలకు ఒకసారి అర్ధ రూపాయి అటానన్న రూపాయో పెరిగేది. ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చినాక హఠాత్తుగా పెట్రోల్ ధరలు ఇక ఒక ఆస్మాన్ స్థాయికి, అంటే 100 రూపాయలకు దాదాపు దగ్గర 100 రూపాయలు అయినాయి. అంటే వాళ్ళ యొక్క 4 సంవత్సర పాలనలోనే పెట్రోల్ ధరలు ఈ ఎత్తున పెరుగుతాయి, ఇంకా రానున్న రోజుల్లో ఇంకా ఏ ఎత్తున పెరుగుతుంది అని చెప్పని ప్రజలు అదేవిధంగా చాలా ఆందోళన చెందుతున్నారు. ఈ పెట్రోల్ ధరలకు సంబంధించి ప్రభుత్వాన్ని అడిగితే పెరుగుతుంది అని చెప్పి వారి దగ్గర నుంచి కూడా ఒక సరైన సమాధానం రాకపోవడంతో ఈరోజు భారత్ బంద్కి కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా అన్ని వామపక్ష పార్టీలోనే అందరు కలిసి పిలుపునివ్వడం జరిగింది. భారత్ బంద్తో పెట్రోల్ ధరలు తగ్గుతాయి అనుకుంటున్నారు, మరి రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో కూడా ఈ తగ్గించే అంశం ఉంది, జిఎస్టీలో చేస్తే కూడా, మరి దీన్ని ఎలా చూస్తారు మీరు? ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండు కుమ్మక్క ఇవి ప్రజల కోసం కాకుండా వారి యొక్క పాలనలో ఉన్న నేతల కోసం పనిచేస్తున్నాయి. కాబట్టి ఈ యొక్క భారత్ బంద్ ద్వారా మేము ఈ ప్రభుత్వానికి ఒక హెచ్చరిక పంపిస్తున్నాం, పెట్రోల్ ధరలు తగ్గించకపోతే రానున్న రోజుల్లో ఇది ఉద్రిక్తమై ప్రజలే రోడ్లపైకి వచ్చి పెట్రోల్ని డీజిల్ని బహిష్కరించి సైకిల్ పట్టుకొని తిరిగే సమయం వస్తుంది. చూసారు కదా, అయితే పెట్రోల్ ధర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా ప్రజలను మోసం చేస్తున్నాయి, వినియోగదారునికి అధిక భారాన్ని వేస్తున్నాయి, వారిపై భారాన్ని అధిక భారాన్ని వేసి ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని చెప్తున్నారు. అయితే మనం చూస్తున్నాం ఉదయం నుంచి కూడా బంద్ ప్రశాంతంగానే కొనసాగుతుంది, అన్ని వాహనాలు కూడా రోడ్డుపై ప్రశాంతంగానే తిరుగుతున్న పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. ఇక్కడ బస్సులు కావచ్చు, మిగతా అన్ని స్వచ్ఛంద సంస్థలు, అయితే ఈ కొన్ని ఏరియాల్లో మాత్రం ఏదైతే బంద్ స్వచ్ఛందంగా పాటిస్తూ కొన్ని వ్యాపారవేత్తలకు సంబంధించినటువంటి వాళ్ళు షాప్స్ క్లోజ్ చేయడం కావచ్చు, అలాగే విద్యాసంస్థలు కూడా స్వచ్ఛందంగా బంద్ చేయడం కూడా జరిగింది. ఏదైతే వినియోగదారునికి సుమారు, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడు సుమారు బ్యారెల్ రేట్ 107-108 రూపాయలు ఉన్నప్పుడు పెట్రోల్ ధరలు 70-71 ఉండేది, కానీ ప్రస్తుతం బీజేపీ హయాంలో బ్యారెల్ ధరలు 50 నుంచి 70 రూపాయల వరకు ఉన్నప్పటికీ కూడా పెట్రోల్ ధరల సంఖ్య ఏదైతే రేట్ పెరుగుతుంది తప్ప తగ్గడం లేదని ఒక విమర్శలను వీరు చేస్తున్నారు. ఏదైతే ప్రజలపై భారం మోపి నడ్డి విరిచే ప్రయత్నం చేస్తుంది, వారి సొమ్మును ఇటు ప్రభుత్వాలు ఎన్డీఏ కావచ్చు ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్యాష్ చేసుకుంటుంది, పెట్రోల్ ధరలు తగ్గిస్తూనే అలాగే జిఎస్టీ పరిధిలో కూడా తీసుకొస్తే కనుక ఖచ్చితంగా వినియోగదారునిపై భారం తగ్గే అవకాశం ఉంటుందనే ఒక డిమాండ్ని కాంగ్రెస్ తెరపైకి తీసుకొస్తుంది. స్వప్న, మరి అలాగే ఇప్పటికే చూసుకున్నట్లయితే ఆల్ టైమ్ హైకి పెట్రోల్ అలాగే డీజిల్ ధరలు చేరుకున్నాయి, మరి హైదరాబాద్ లో ప్రకారం చూసుకున్నట్లయితే 85 రూపాయలకు లీటర్ పెట్రోల్ ధర చేరింది, మరి బంద్ ద్వారా ఎంత మేర ప్రయోగం ఉండే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా బంద్ ద్వారా ప్రయోగం ఉంటుంది, ఇటు దేశవ్యాప్తంగా ప్రజలు ఖచ్చితంగా మేల్కొల్పుతాము కాంగ్రెస్ పార్టీ అని చెప్తుంది. కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చిన ఈ బంద్లో ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి అన్ని ప్రతిపక్ష పార్టీలు కావచ్చు, ఇతర పార్టీలు అన్నీ కూడా ఈ బంద్కు పూర్తిగా మద్దతు కూడా ఇచ్చాయి. అయితే ఈ బంద్ ద్వారా ప్రభుత్వం ఎప్పటికైనా మేల్కొని తగ్గించాల్సిన పరిస్థితి ఉంది, ఎందుకంటే కాంగ్రెస్ ఒక లెక్కల్ని చూపిస్తుంది, ఏదైతే బ్యారెల్ ధరలు అప్పుడు క్రూడ్ ఆయిల్ ఉన్నటువంటి ధరలు ఎంత మేరకు ఉండేనో అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రకంగా పెట్రోల్ ధరలు తగ్గించింది పెంచింది అనే ఒక అంశాన్ని తెరపైకి తీసుకొస్తూనే ప్రస్తుతం ఉన్నటువంటి బ్యారెల్ ధరలు ఏ మేరకు ఉన్నాయి, ప్రభుత్వం ఏ మేరకు డీజిల్ పెట్రోల్ రేట్లు పెంచుతుంది అనే దానిపై ఒక క్లారిటీగానే వాళ్ళు ఒకటి చెప్తున్నారు. అయితే మరోవైపు బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఏదైతే కాంగ్రెస్ హయాంలో ఏదైతే మనం గల్ఫ్ దేశాల నుంచి తీసుకున్నటువంటి పెట్రోల్ సంబంధించినటువంటి బకాయిలు అయితే ఉన్నాయో అన్ని కూడా 1000 కోట్లలో బీజేపీ ప్రభుత్వం అటు బకాయిలంతా కూడా ఏదైతే కట్టేసింది. అయితే ప్రస్తుతం ప్రజల శ్రేయస్సు కొరకు, ప్రజా అభిష్టానం మేరకే ఏదైతే ప్రస్తుత పరిస్థితులు ఉన్నాయో ఆ పరిస్థితుల మేరకే మేము పెట్రోల్ ధరలు పెంచడం జరిగింది. ఖచ్చితంగా తగ్గించాల్సిన సమయం వస్తే భారీ ఎత్తున తగ్గిస్తామని కూడా చెప్తున్నారు. అయితే మరోవైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల్ని మనం చూస్తున్నాం, అటు విక్రమ్ గౌడ్ ఆధ్వర్యంలో ఏదైతే ఇటు మొయింజా మార్కెట్లో ఏదైతే పెట్రోల్ డీజిల్ ధరలకు సంబంధించి ఇటు ఒక నిరసన కార్యక్రమం చేపడుతున్నారు. ఏదైతే మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ తనేడు విక్రమ్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం జరుగుతుంది, మనం మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం విక్రమ్ గౌడ్ గారితో. సార్ చెప్పండి, అలాంటి పెట్రోల్ ధరలు డీజిల్ ధరలు యూపీఏ ప్రభుత్వంలో చాలా తక్కువ ఉండేది, ఇప్పుడు ప్రస్తుత ధరలు ఎక్కువ ఉండేది, ఎలా సార్ మీరు? సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు $120 ఉన్నప్పుడు 58 రూపాయలు ఉండే, అట్లాంటిది ఇప్పుడు బీజేపీ $70 ఉన్నప్పుడు 86 రూపాయలు ఉంది.
ఇంకా దీన్ని ఇంకేం అన్యాయం అండి, పెట్రోల్ రేట్లు డీజిల్ రేట్లు పెంచుకుంటూ పోతే బంద్ ద్వారా పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గుతాయని భావిస్తున్నారా? ఈ బంద్ ద్వారా కనీసం నిరసన అన్నా మేము తెలియజేసుకుంటాం కదా, కనీసం ప్రజలు సామాన్య ప్రజలు ఏం కోరుకుంటున్నారు అనేది ఒకరినొకరు ప్రతి ఈరోజు కాంగ్రెస్ పార్టీ మొత్తం దేశం అంతా భారత్ బంద్ అని డిక్లేర్ చేసింది. ఎందుకు చేసింది? అది సామాన్య ప్రజలకు ఏదైతే భారం కలుగుతుందో పెట్రోల్ డీజిల్ వల్ల దాన్ని తెలియజేయడానికి, ఎవరికో మేము బాధ కలిగించడానికో లేక ఎవరి పను ఆపడానికి చేయట్లేదు ఇది. సో అందరు కలిసి దీన్ని సహకరించాలి. ప్రతి ఇది సామాన్య ప్రజల కోసం చేస్తున్న బంద్, అందరూ సహకరించాలని కోరుకుంటున్నాం. రానున్న ఎన్నికల్లో బీజేపీ పని సామాన్య ప్రజలు పట్టే అవకాశం ఉంది, కనుకనే ప్రజలకు ప్రతి అంశం తెలియాల్సిన అవసరం ఉంది. ఏదైతే యూపీఏ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎలా ఉంది, ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎలా కొనసాగింది అనే అంశాలను ప్రజల దృష్టికి తీసుకెళ్తే రానున్న ఎన్నికల్లో ప్రజలే అటు బీజేపీ పార్టీ కావచ్చు, అలాగే రాష్ట్ర పార్టీలకు సంబంధించినటువంటి టీఆర్ఎస్ పార్టీకి కావచ్చు బుద్ధి చెప్పే అవకాశం ఉంటుంది. అంటే ప్రజల్లోకి ఏ బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి అవినీతి కుట్ర ఏ రకంగా ఉందనేది మేము ప్రజల వరకు తీసుకెళ్ళగలిగితే ప్రజలు నా విషయాన్ని అర్థం చేసుకుంటారు. కనుకనే మేము ఇలాంటి నిరసన కార్యక్రమం చేస్తున్నాం. ఎవరినో ఇబ్బంది పెట్టాలి అని ఈ ప్రయత్నం కాదు మాది. కేవలం ప్రజలు సామాన్య ప్రజలు ఇబ్బంది పడకూడదు, రానున్న రోజుల్లో పెట్రోల్ ధరలు తగ్గి సామాన్యుడిపై భారం ఏదైతే పడిందో ఆ భారం తగ్గించడానికే మేము ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నామని చెప్తున్నారు. ఇక్కడ మోయిన్జాయ్ మార్కెట్లో పరిస్థితి మనం చూస్తున్నాం తీవ్ర. ఇక్కడ రోడ్డు మీదే ఇక్కడ బయట ఇచ్చిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఇటు ట్రాఫిక్ కూడా అంతా కూడా పూర్తిగా జామైన పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరోవైపు పోలీసులు కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఇప్పుడే పోలీసులు కూడా వీరిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ తరలించే పరిస్థితి మనకు కనిపిస్తుంది. వివరాలు చూసినట్లయితే ఉదయం నుంచి కూడా ఏదైతే ఏసీసీ ఇచ్చిన పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి బంద్ విజయవంతంగా కొనసాగుతుందని మనం చెప్పుకోవచ్చు. ప్రతి చోట ప్రశాంతంగా కొనసాగుతుంది. అయితే పలు చోట్ల మాత్రం ఖచ్చితంగా ట్రాఫిక్ జామ్ ఎక్కువ స్థాయిలో ఉందని అయితే మనం చెప్పుకోవచ్చు. ఆ పరిస్థితి మనకు కనిపిస్తుంది స్వప్న. ఫర్ యూర్ అప్డేట్స్.